ఈవేళ కళ్ళల్లో రైతులు కన్నీళ్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత ఘోరమైన దృశ్యం అంటే ఓ పక్కన ప్రకృతి సాకరించక రైతులు పడుతున్న కష్టాలు ఈవేళ మనం స్వయంగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఏంటి ఈ పరిస్థితికి కారణం? ఈ ప్రకృతి ఇలా సహకరించకపోతే రైతు ఏమైపోవాలి? కొండ ఏమో ఎక్కువగా ఉందండి, మిల్లర్లు మోసం చేస్తున్నారు, కటింపు పడిపోతుందా? సుమారుగా ఎకరానికి 10,000 రూపాయల వరకు రైస్ మిల్లర్లు కొట్టేస్తున్నారు అంటున్నారు, నిజమేనా అది? అంటే పెట్టిన తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ మార్చి రాలేదన్నారండి, వెనక పంపేస్తున్నారండి, బాగా మిల్లులు కూడా బాగా ఏడిపెట్టున్నారండి. మిల్లులు కూడా బాగా ఏడిపెట్టున్నారు. ఏమంటున్నారు మిల్లులు? ఏమంటున్నారు మార్చి రాలేదన్నారండి? మాకు 15 మార్చి వస్తే ఇక్కడ 20 మార్చి చూపెడతారు దగ్గరికి, 20 మార్చి చూపెడతారు మాకు. 15 ఆర్బీకల్ లో 15 చూపెడుతున్నారా? చూపెడుతుందండి. చూపెడుతుంటే మిల్లు 20, 18, 19 చూపెడతారండి. తిప్పుకోవటం లేదు వాళ్ళు. దాని వల్ల మీకు ఎకరానికి ఎంత నష్టం వస్తుంది? కాదండి, ఎంత పడుతుంది చెప్పారు? రోజుకి 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎకరానికి. రోజుకి 1000 రూపాయలు చెప్పిన ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు సుమారుగా మనం ఎంక్వైరీ చేయగా రైతులకి, అంటే ఇక్కడ ఆర్బీకే చెప్పిన దానికి మనకి రైతు ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అమ్మేటప్పటికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టం అవుతుందండి, నిజమేనా? ఎకరానికి 10,000 నష్టం అవుతుందండి.